25,000 की డైరెక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఇచ్చిన కియా ఇక్కడ ఉంది. అక్కడ అసలు ఈ కంపెనీని ఆంధ్రప్రదేశ్ కి ఎలా తీసుకురాగలిగారు? ఎందుకంటే చాలా రాష్ట్రాలు పోటీ పడ్డాయి. వై ఓన్లీ ఆంధ్ర? బ్రో చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండ్. ఇప్పుడు గూగుల్ కి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు అని కొడితే సింపుల్ గా ఆయన ఒక విజనరీ లీడరు. ఆనాడు హైదరాబాద్ లో ఎట్లయితే ఒక పునాది వేసి ఈరోజు మెరుగైన ఎకో సిస్టమ్ తీసుకొచ్చారో అదే విధంగా ఈయన చేయగలుగుతాడు అనేది అందరు తెలుసు. సో కియా లాంటి సంస్థలు మనం అప్రోచ్ అయినప్పుడు ఎవరు చీఫ్ మినిస్టర్ ఫస్ట్ గూగుల్లో కొడతారు. సో బ్రాండ్. సెకండ్, అద్భుతమైన మంత్రివర్గం. ఇప్పుడు అమరన్న మంత్రిగా ఉన్నప్పుడు ఒక అద్భుతమైన పాలసీ పెట్టాము, వాళ్ళందరినీ తీసుకొచ్చి బాధ్యత తీసుకున్నాం, సింగిల్ విండో క్లియరెన్స్ ఇచ్చాం. వాళ్ళ దగ్గర కనీసం ఒక కప్ కాఫీ కూడా మేము తాగలేదు. అంటే అంత చిత్తశుద్ధితో ప్రజల కోసం మేము చేసాం. ఇప్పుడు బాబు గారు ఆలోచన ఇది ఒకటే కియా కాదండి. కియా ఒక అనంతపూర్ జిల్లాకు వచ్చింది, కానీ అనంతపూర్ జిల్లా, ఉమ్మడి అనంతపూర్ జిల్లాని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్గా, ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్గా తీర్చిదిద్దాలి. రెండోది వచ్చేగల అట్లా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ప్రాధాన్యత. కడపకు వచ్చేగల ఉక్కు ఫ్యాక్టరీ, కర్నూలుకు వచ్చేగల సిమెంట్ ఫ్యాక్టరీలు, చిత్తూరుకు వచ్చేగల ఎలక్ట్రానిక్స్ ఫ్యాక్టరీలు, నెల్లూరులో వచ్చేగల ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని ఇంకా మెరుగుపరుస్తాం. ప్రకాశం పేపర్ మిల్లు, ఈ మన గుంటూరు కృష్ణా వచ్చేగల రాజధాని ఎట్లా ఉంది. ఈస్ట్ వెస్ట్లో ఫిషరీస్, ఫార్మా, డిఫెన్స్. ఉత్తరాంధ్ర వచ్చేగల మొత్తం ఐటీ. ఇట్లా మీరు చూస్తే చెప్తామే కాదు, చేసి చూపించాం. మా నినాదం ఒకటే, రాజధాని ఒకటే ఉండాలి, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. కియర్ అమరావతికి రాలా, టీసీఎల్ అమరావతికి రాలా, ఫాక్స్కాన్ అమరావతికి రాలా, సెల్కాన్ అమరావతికి రాలా, డిక్సన్ అమరావతికి రాలా, అదాని డేటా సెంటర్ అమరావతికి రాలా, ఎక్వా కంపెనీలు అమరావతికి రాలా, డిఫెన్స్ కంపెనీలు అమరావతికి రాలా, ఫార్మా కంపెనీలు అమరావతికి రాలా. అంటే బాబు గారు ముందల నుంచి తెలుసు. అందుకే పరిపాలన ఒకే దగ్గర ఉండాలి, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలన్న నినాదంతోనే మేము ఆనాడు పునాది వేసాం. ఇది ఆ పునాదిలో భాగం కియా. ఇదే కియా కానీ బాబు గారు ఇంకొక టర్మ్ వచ్చి ఉంటేనా అనంతపూర్ జిల్లాకి ఇంకొక 5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. అలా అద్భుతంగా ప్రణాళికబద్ధంగా మేము వెళ్ళాం, పనిచేసినాం. మంత్రులు మా అందరికి ఒక టార్గెట్ ఇచ్చారు, టార్గెట్ ఇచ్చి తోమారు. అందుకే ఈరోజు ఎవరు ఊహించిన విధంగా ఒక రాయలసీమ జిల్లాకి, అది కూడా రాష్ట్రంలోనే వెనుకబడిన జిల్లాకి కియా తీసుకొచ్చారు. ఈ యొక్క కియా వల్ల అనంతపూర్, ఉమ్మడి అనంతపూర్ జిల్లా తలసరి ఆదాయం సుమారుగా 30,000 రూపాయలు పెరిగింది. సో ప్రజలు కూడా ఆలోచించారు, ఇదొక్క కియా వల్ల ఇలాంటి 100 కంపెనీలు వస్తే ఏమవుతుంది. అలాంటి ఎకో సిస్టమ్ అని ఏర్పాటు చేసుకుని ఎందుకు ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 ఉండకూడదు భారతదేశంలో? ఇంకెన్నాలని మనం తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ చూస్తాం. వాళ్ళు మన వైపు చూసే విధంగా చేయాలి. అమరావతి దాంట్లో భాగం, కియా దాంట్లో భాగం, టీసీఎల్ దాంట్లో భాగం, కాండియన్ దాంట్లో భాగం. అట్లా ప్రతి జిల్లా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం. ఇప్పుడు కియా కంపెనీ ముందే మీరు 700 కిలోమీటర్ల మైల్ రేంజ్ చేరుకున్నారు. ఆ లోగో చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? నేను చాలా గర్వపడుతున్నా, ఎందుకంటే ఈ రోజు లోగో చాలా సింపుల్ గా అనిపిస్తుంది, ఇంత పెద్ద బిల్డింగ్ మీకు అనిపిస్తుంది. కానీ దాని వెనకాల చాలా కష్టం ఉంది. చాలా మంది అధికారులు కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడు అమరన్న కానివ్వండి, టీం అందరూ బాగా కష్టపడి ఈరోజు అది తీసుకొస్తాం జరిగింది. నేను 2019లో ఓడిపోయినప్పుడు చాలా బాధపడా. అరే రాష్ట్రానికి ఇంత చేశామే, ఎందుకు ప్రజలు ఇలాంటి తీర్పు ఇచ్చారు? ఎవరు ఊహించిన విధంగా పెట్టుబడులు తీసుకొచ్చాం, గ్రామాలను అభివృద్ధి చేసాం, పట్టణాలు అభివృద్ధి చేసాం, ఇల్లు కట్టించాం, సంక్షేమం చేసాం. కానీ ఎందుకు ప్రజలు మమ్మల్ని తిరస్కరించారని ఒక బాధ కలిగింది. కానీ ఈ రోజు చూస్తే నాకు అర్థమైంది, మేము చేసిన పనులు సరి చెప్పుకోలేకపోయినాం. అందుకే ఈరోజు చూస్తే సెల్ఫీ ఛాలెంజ్ అనేది వైరల్ అయ్యేదానికి కారణం అదే. చాలా మంది ప్రజలకి తెలియదు ఇన్ని పరిశ్రమలు వచ్చాయి. ఇన్ఫాక్ట్ లోకేష్కి తెలీదు పెనుగొండలో ఇన్ని కంపెనీలు వచ్చాయని. మేము నడుస్తుంటే ఇప్పుడు మన నార్కోటిక్స్ బ్యూరో, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ వచ్చింది. దాని తర్వాత మీరు వరుసగా అనేక ఆన్సిలరీ యూనిట్స్ కూడా వచ్చినాయి. అసలు ఇన్ని 100ల కొద్దీ ఆల్రెడీ వచ్చినాయని లోకేష్కే తెలియని పరిస్థితి. సో తెలుగుదేశం పార్టీలో బలం ఏంటంటే పనిచేస్తాం, మా బలహీనత ఏంటంటే చేసి చెప్పుకుంటాం. ఈ పాదయాత్ర ద్వారా కూడా మేము చేసిన పనులు ప్రజలు చెప్పడానికి మంచి అవకాశం. రాష్ట్రంలో నిరుద్యోగం ప్రధానమైన సమస్య. ఆ సమస్యను పరిష్కరించడానికి మీరు ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోబోతున్నారు? జనరల్గా నిరుద్యోగ సమస్య అనేది ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత పెరిగింది. అందుకే ఇప్పుడు 3 రకాలుగా నిరుద్యోగ సమస్యను మనం ట్యాకిల్ చేయాలి. మొదటిది ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు ప్రోత్సహించి నిరుద్యోగ యువతీ యువకులు ఉద్యోగాలు కల్పిస్తాం. మేము అధికారంలో ఉన్నప్పుడు, అమరన్న గారు కూడా ఉన్నారు మంత్రిగా ఉన్నప్పుడు, 40,000 పరిశ్రమలు తీసుకొచ్చాం తద్వారా 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని స్వయంగా ఈ ప్రభుత్వం ఒప్పుకుంది నంబర్ 1 అదే రీతిలో దానకర 10 రేట్లు ఎక్కువ ఇప్పుడు చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రం అది మేము చేస్తాం నంబర్ 1 సో ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు ప్రోత్సహిస్తాం రెండోది ప్రభుత్వంలో కూడా అనేక వేకెన్సీస్ ఉన్నాయి ప్రభుత్వంలో కూడా ఇంకా జాబ్ క్యాలెండర్ సరిగా ఇవ్వలేదు ప్రభుత్వం బిఎస్సి సరిగా చేయట్లేదు గ్రూప్ 2 వేకెన్సీస్ ఉన్నాయి ఇయన్నీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ కూడా ఉద్యోగాలు కల్పిస్తాం మేము అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు 32,000 మందికి డిఎస్సి ద్వారా ఉద్యోగాలు కల్పించాం ఈ ప్రభుత్వం ఒప్పుకుంది అది రెండోది మూడోది కార్పొరేషన్ ఈ కార్పొరేషన్ అంటే నిరుపేద కుటుంబాలు పేదవాళ్ళకి స్వయం ఉపాధి కల్పించడానికి పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చడానికి కార్పొరేషన్ మనం ఏర్పాటు చేసుకున్నాం ఆ కార్పొరేషన్లు ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా నిర్వీర్యం అయిపోయింది రేపు అధికారంలోకి వచ్చిన దామాష ప్రకారం నిధులు కేటాయించి పేద ప్రజలను ఆదుకుని స్వయం ఉపాధి కల్పించి స్వయం ఉపాధి అంటే కేవలం ఒక తోపుడు బండిలో ఇస్త్రీ పెట్టో అదే కాదు ఎందుకు బడుగు బలహీన వర్గాలు చెందిన పిల్లలు పారిశ్రామికవేత్తలుగా అవ్వకూడదు ఆనాడు మేము అధికారంలోప్పుడు ఏపీఐఎస్సీ భూముల్లో మేము 30% రిజర్వేషన్ బడుగు బలహీన వర్గాలు చెందిన వ్యక్తులకి ఇవ్వాలని సో మేము అనేది ఏంటంటే ఒకరికి ఏదో ఒకరు ఒక దగ్గర ఉద్యోగం చేస్తాం కాదు అతను మంచి ఐడియా ఉంటే అతనికి 10 మంది 100 మందికి 1000 మందికి ఉద్యోగం ఉపాధి కల్పించే విధంగా ఒక పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దేగా మేము ప్లాన్ చేస్తాం మీ కాళ్ళ నొప్పులు మర్చిపోయేంత ఆనందాన్ని ఇచ్చిన ఘటనలు ఏమైనా ఉన్నాయా మీరు చూస్తే నేను ఇక్కడ పెనుగొండ నియోజకవర్గంలో పాదయాత్ర చేసినప్పుడు ఒక తల్లి వచ్చి చెప్పింది నేను ఇల్లు చూసుకునేవాడిని దాని తర్వాత నాకు ఇప్పుడు కియా అనుబంధ రంగాల్లో ఉద్యోగం వచ్చింది ఇప్పుడు నేను ఇల్లంతా నేనే చూసుకునే పరిస్థితికి నాకు వచ్చింది దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు అని చెప్తాం జరిగింది సో ఇది చాలా నిజంగానే చాలా గర్వపడే విధంగా నాకు అనిపించింది ఎందుకంటే మేము ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం ఆ నిర్ణయాలు వచ్చేగల కొంచెం టైం పట్టిన ఒక కియా అన్న సంస్థ వల్ల ఇన్ని వేలాది మంది అంటే 25,000 కుటుంబాలు ప్రభుత్వం ఈ రోజు ఆదుకునే పరిస్థితి వచ్చింది ఉద్యోగాలు కల్పించే పరిస్థితి ఉంది అంతేకాకుండా లక్షలాది మందికి ఉపాధి కూడా వచ్చే పరిస్థితి ఉంది ఫైనల్ క్వశ్చన్ లోకేష్ కి పాదయాత్ర చేసే అర్హత ఏముంది అతను ఏం చేశాడు రాష్ట్రానికి కానీ వైసీపీ నాయకులు మీరు డే 1 పాదయాత్ర ప్రారంభించక ముందు నుంచే ఆరోపిస్తున్నారు ఇప్పటికే అదే ఆరోపణ చేస్తున్నారు మీరు ఏం సాధించారని పాదయాత్ర చేస్తున్నారు గత 4 సంవత్సరాలుగా వాళ్ళు చేసిన అభివృద్ది కార్యక్రమాల కన్నా ఈ యొక్క లోకేష్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నేను చేసింది ఎక్కువ నేను ఛాలెంజ్ చేస్తున్నా 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేసాం భవనాలు కట్టాం డ్రైన్లు కట్టాం పాడి రైతులకి పశుగ్రాసం పెంచేది ఉపాధి హామీతో అనుసంధానం చేసి ఆదుకున్నాం హార్టికల్చర్ రైతులు కూడా ఉపాధి హామీతో అనుసంధానం చేసి వాళ్ళని కూడా మేము ఆదుకున్నాం ఇట్లా వందల కొద్ది కార్యక్రమాలు మేము చేస్తాం జరిగింది ముందు ముందు కూడా చేస్తాం సో ఎస్ మాజీ మంత్రిగా మేము చేసి చూపించాం కనుక ఈరోజు మేము తీసుకొచ్చిన కంపెనీలు ఇవన్నీ ఎక్కడ చూసినా బ్రాండ్ బాబు అనేది చాలా విజిబుల్ గా ఉంది అది చూసే చాలా స్పష్టంగా ఈ రోజు నేను చెప్పగలుగుతున్నాను అందుకే ఆ అర్హతతోనే ఈ రోజు నేను తిరగలుగుతాను దాదాపు 55 రోజులు పాదయాత్ర పూర్తవుతుంది డే 1 నుంచి ఇప్పటికీ పార్టీలో తీసుకురావాల్సిన మార్పులు కానీ సంస్కరణలు కానీ ఏమైనా గమనించారా సో ఇప్పుడు మీరు చూస్తే యువత చాలా యూనో ఈగర్ గా ఉన్నారు పార్టీ పట్ల మేము పనిచేయాలి పార్టీలో మేము భాగస్వామ్యం అవుతాం మాకు కూడా అవకాశాలు కల్పించండి నేను ఎక్కడ మీటింగ్ పెట్టినా ఏ మీటింగ్లో మాట్లాడినా యువత పెద్ద ఎత్తున ముందరకు వస్తున్నారు పార్టీలో కూడా మేము అలాంటి యువతకి ఇంకా ప్రాధాన్యత ఇచ్చి అవకాశాలు కల్పిస్తే పెద్ద ఎత్తున వాళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే తరాలు మారుతున్నాయి మారినప్పుడు ఆటోమేటిక్గా యువ నాయకత్వం యువ రక్తం పార్టీలో కూడా పారాల్సిన అవసరం చాలా చాలా ఉంది టీడీపీ హయాంలో 6 లక్షల కోట్ల అవినీతి జరిగింది పింక్ డైమండ్ ని లోకేష్ దోచుకున్నాడు ఇలాంటి ఆరోపణలు చేశారు ఆ డబ్బంతా ఎక్కడ దాచారు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో దాచాం పింక్ డైమండ్ జగన్మోహన్ దగ్గర ఉందేమో నాకు డౌట్ ఇప్పుడు ఇన్ని అవినీతి ఆరోపణలు మాపైన చేశారు ఏ ఒక్క అవినీతి ఆరోపణ అయినా వాళ్ళు నిరూపించారా ఏ నాడేంటి ఒక పలానా ఇక్కడ జరిగింది తప్పు జరిగిందని వాళ్ళు చూపించే పరిస్థితి ఉందా లేదు అందుకే చిత్తశుద్ధితో ఈరోజు ప్రజల్లో మేము పాదయాత్ర చేయగలుగుతాం పరదాల మధ్యన వాళ్ళు బండిల్లో బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లో తిరుగుతున్నారు ఇంకొక ప్రశ్న ప్రజలు అడుగుతున్నారు ప్రతిపక్ష అధికార పార్టీలో ఉన్న వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోతుంది పొత్తులు కన్నా ముందల మనం ప్రజలతో మమ్మేకేవాలి ప్రజల దగ్గర వాలి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి ప్రజల సమస్యలపైన రాజకీయ పార్టీలు పోరాడాలి. సో మొదటిగా మా పొత్తు ప్రజలతో ఉంటుంది. మేము ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సో ప్రజలతో మేము పొత్తు పెట్టుకుంటాం తప్ప దాని తర్వాత రాజకీయ పార్టీలతో పొత్తు అంటారా? అది ఇంకా వచ్చే క్రమంలో, అంటే ఇంకొక దాదాపు ముందస్తు ఎన్నికలు వస్తే 9 నెలలు, రెగ్యులర్గా వస్తే దాదాపు అవసరమైన టైం ఉంది కనుక అప్పుడు మా అధిష్టానం. వైసీపీ నాయకులు రాష్ట్రం వాళ్ళ పరిపాలన వచ్చిన తర్వాత రాష్ట్రం అన్ని రంగాల్లోనూ నెంబర్ 1 ఉందని చెప్తున్నారు. దానికి మీ సమాధానం? 2 రంగాల్లో నెంబర్ 1 ఉంది. మొదటిది అప్పుల్లో, రెండోది గంజాయిలో. ఈ 2 రంగాలు మాత్రమే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1 ఉంది. పెట్టుబడిలో కానీ, ఉద్యోగాల కల్పనలో కానీ ఎక్కడ రాష్ట్రం అడ్రస్ లేని పరిస్థితి ఈరోజు మనందరం గమనించాలి. Like, share and subscribe to Rajaneethi channel.